జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. జబర్దస్త్ లో ఆది ఒక సెన్సేషన్, అతని పంచెస్ లో ఉంటుంది ఫ్రస్ట్రేషన్, వాటికి రెడీగా ఉంటాయి రాజుగారి రియాక్షన్, కడుపు బన్ అవ్వడానికి వీళ్ళ స్కిట్ ఏ మంచి సొల్యూషన్. ప్లీజ్ వెల్కమ్ హై ఫరాది అండ్ రైజింగ్ రాజుస్టీ. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తానా ఓటు, నా సొగ సిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నాకు జబర్దస్త్ కంటే డిఏ బాగా నచ్చిందండి. దేనికండి? అక్కడ కొంచెం డాన్స్ బాగా వేసిన ప్రియమణి గారు పిలిచి హగ్గిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడరు అంటే జబర్దస్త్ కంటే డి గ్రేటా? నో చెప్పండి. జబర్దస్త్ కా ఇజ్జత్ కా సవాల్. స్కిట్ ఎంట్రీకి సరిపోయి హగ్గివ్వమంటే మరీ స్కిట్ మర్చిపోయాను తగ్గించింది. జై జబర్దస్త్. నేను కూడా ఇస్తారండి. నువ్వా హగ్గిస్తే ఊహల్లో బతికేస్తాం, మరి నేనిస్తే ఊపిరాడక చేస్తాం. నేను అనసూయ గారిలా స్లిమ్ అవుతా. నువ్వు అనసూయ గారిలాగా స్లిమ్ అవ్వాలనుకోవటం, సుధీర్ పత్తి తవ్వాలనుకోవటం ఈ జన్మకి జరగవు. అయినా ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, 9 మంది మగపిల్లల్ని చక్కగా కన్నాడు. ఇంకో ఇద్దరిని కూడా కానీ సుబ్బారావు సూపర్ కింగ్స్ అని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో క్రికెట్ ఆడుకోమని చెప్పు. ఆ వెంకటలక్ష్మితో కూడా మాట్లాడుతున్నాడు కదా, దానికి మీకు సంబంధం ఏంటి? తల దించుకున్నారంటే దానికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది. తల దించుకున్నంత మాత్రం అక్రమ సంబంధాలు ఉండే పని అయితే పుట్టి నరేష్ తో మాట్లాడే వాళ్ళందరికీ అక్రమ సంబంధాలు ఉన్నట్టే. ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు 2 రోజుల్లో 2 పిల్లల్ని చేతిలో పెట్టాలి. నేను ఏమన్నా మిషన్ కొడుతున్నానంటే 2 రోజుల్లో 2 చొక్కాలు తీసి చేతిలో పెట్టడానికి. ఆ కాఫీ తీసుకురాబో, నాకు తలనొప్పిగా ఉంది. నా గొంతు నొప్పి ఉంది, మీరే పెట్టండి. ఓ పని చేద్దామే, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నా తలను నొక్కు, నీ గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నీ గొంతు నేను నొక్కుతా. ఎందుకండి అలా అంటారు? అందరి ముందు మిమ్మల్ని ఎప్పుడు నేను పొగుడుతూ ఉంటాను కదా. అవునవును, మామూలుగా పొగడదు. మా ఆయన బట్టలన్నీ చిటికలో ఉతికేస్తాడు, అంట్లు మొత్తం గంటలో దూరం వేస్తాడు, ఇలా పొగిడిద్ది. ఏండి ఒక్కసారైనా సరే నా ముఖం మీద చిరునవ్వు చూడాలనిపించదండి? మీ ఆడాల మొహంలో నవ్వు చూడాలని కోరుకునేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే, మాకెవ్వరికి అవసరం లేదు. అవి ఊరి సమస్యలు మొత్తం నేను తీరుస్తుంటే ఇది నాకు సమస్య కూర్చుంది. అమ్మో చాలా డేంజర్ పిల్లలతో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఏంటి అత్తి పంజరం అత్తికలో 2 కలిసి వచ్చినాయి ఒకేసారి? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? ఎదవ యాడింగ్ ఏం చేయకుండా నేను రాసింది చెప్పండి చాలు. ఒకడు మాయ చేసి ప్రేమలోకి దింపాడండి, మట్టితోవి గుంతలోకి దింపాల్సింది. సినిమాలకి తీసుకెళ్లాడు, పార్కులకు తీసుకెళ్లాడు, పబ్బులకు తీసుకెళ్లాడు. మరి ఇంకేంటి బాధ, కాశీ తీసుకెళ్లేదనే? ప్రేమ పేరుతో నన్ను వాడుకొని పాడుకొని. ఎవడైనా చెరుకు మిషన్ లోంచి చెరుకు రసం తీయాలనుకుంటాడు, వాడు ఎవడో వాషింగ్ మిషన్ లోంచి చెరుకు రసం తీయాలని చూశాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? తప్పు మాదా? తప్పు మాదంటారా? తప్పు నాదంటారా? మీది కాదు, మీది కాదు. మిమ్మల్ని నాకు అంటించారు చూసావా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళది తప్పు. ఇప్పుడు ఏంటి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు కట్నం కోసం వేరే పెళ్లి చేసుకుంటున్నారండి. వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది, వాళ్ళిద్దరు పెళ్లి చెడగొడతాను. అది వెళ్ళిపోండి. ఓకే రండి రండి రండి. ఏంటి పెళ్లి చేయడానికి వచ్చారా? లేదండి, మీ వీడియో వాళ్ళు వాళ్ళు ప్రదర్శన ఇచ్చి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా. దానికి ఏలు పెట్టడాలు ఎక్స్ప్రెషన్ ఎందుకు? మామూలు కూడా అలాగే ఉంటాడు, కూర్చో. గేటు దగ్గరేమో గెటప్ సీన్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, స్టేజ్ మీద కూర్చో చిత్రం సీన్ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు చూడు. పెళ్లి కూతురు ఎక్కడ? కూర్చోండి. ఎక్కడ కూర్చోమంటారండి? ఇక్కడ కాక ఇంద్రానగర్ లో కూర్చుంటావా? ఇదిగో బాబు, బేసిక్ గా మగాలు 2 రకాలు, ఒకటి పెళ్లి కాలేదని ఏడ్చేవాళ్ళు, 2 పెళ్లి అయిందని ఏడ్చేవాళ్ళు. ఏంటయ్యా రాగానే ఏడుపు ఏడుపు అంటావు? పెళ్లి చేసుకుంటే మంచి పొజిషన్ కి వెళ్తాం తెలుసా? ఒరే పెళ్లి చేసుకుని ఎదగాలనుకోవటం, మెట్రో రైల్లో మగలు తూరుకు వెళ్ళాలనుకోవటం లాంటిది జరగవయ్యి. చక్కటి బ్యాచులర్ లైఫ్ ని కా చేసుకుంటున్నారా? నేను చెప్తున్నా ఇంకా నాకేం తెలియదు. ఈ బ్యాచులర్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి తేడా ఏంటండి? బ్యాచులర్ లైఫ్ అనేది పిల్లలతో చేసే రాకేష్ కిట్ లాంటిది రా, సరదాగా జరిగిపోద్ది. మన మ్యారేజ్ లైఫ్ పిల్లలు లేని రాకేష్ కిట్ సరదా తీరిపోద్ది.
ఏది నీ చెయ్యి ఇవ్వు. సంతాన రేఖ ఉందండి. గల్లీకి ఒకటి ఉంది. జాగ్రత్తగా చూడండి. 20 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నామండి. కట్నం ఏంటండి? కట్నం అంటే ఏమి లేదు బాబు, మనల్ని పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు పెట్టే చిత్రహింసలు గుట్టు చప్పుడు కాకుండా భరించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహక రుసుము. కొత్త పేరు బాగుంది. అంటే కొడతారండి? 100 రూపాయలు పెట్టి కొన్న రిమోటే పని చేయకపోతే అడిదిప్పి ఇడిదిప్పి కొడతాం. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, కొట్రా. లెఫ్ట్ రైట్ సెంటర్ బాగమతి నక్షత్రం ఎప్పుడు చూపిస్తారు? అది బాగమతి కాదు, అరుంధతి నక్షత్రం. అనుష్క కాదండి, కొద్ది కన్ఫ్యూజ్ అయ్యా. అన్నిట్లో అనుష్కని కన్ఫ్యూజ్ అయిందంట. ఇది జీలకర్ర బెల్లం తీసుకోండి. ఈ జీలకర్ర బెల్లం ఎక్కడంటారు? ప్రొడక్షన్ ఇవరా పెరుగన్నోళ్ళు కలిపి అందరికి పెడతాడు. పెట్టు, దాన్ని ఎత్తి మీద పెట్టు. నన్ను కూడా ఎత్తి మీద ఎట్ట పెట్టరటని? పెరట్లో పాతి పెట్టు. జీలకర్ర చెట్టు మొలిచి బెల్లం కాయలు మొలిస్తే తాగుదు కానీ కూర్చొని. మిమ్మల్ని తూ అన్నా గానీ మీ పనులు మాత్రం అప్పుడు, మీది మాత్రం తూతూ మంత్రంగా జరగకూడదు. అమ్మ పెళ్లి కూతురు నీ ఎడంకాలతో గట్టిగా అబ్బాయిని ఒక తన్ను తిన్నమ్మా. నిజంగానే తిట్టింది. ఏమి నువ్వు కూడా ఒక తన్ను తన్న అయ్యి. అది ఏటండి, అదే నిన్న కాక మొన్న వచ్చింది నన్ను తిడతదా? దాని డౌట్ కూడా అదే, నిన్న కాక మొన్న వచ్చాను ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యి నువ్వు ఎప్పుడు అవుతావరో అంటుంది. తాళి కట్టిన తర్వాత మీకు ఛాన్స్ వస్తారా లేదా గట్టిగా ఒకటి ఇచ్చుకో. అది నువ్వు కూడా ఒకటి ఇచ్చుకో. అది ఇప్పుడు నేనేం చేయాలి మీరు చెప్పండి. మీకు చంటన్న చంప దెబ్బల స్కిట్ గుర్తుందా? మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ లాగా పాస్. నీళ్ళు ఈ జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంట్ అమ్మా గట్టిగా ఒకటి వేసుకో చెప్తా. నేనేం చేయాలి? నేనేం చేయాలండి? అబ్బ పడగానే డైలాగ్ మర్చిపోయా. ఇప్పుడు నేనేం చేయాలండి? అదే స్కిట్ భాస్కర్ 3 సార్లు చేశాడు, చూడలేదా? కొట్టు. అది నన్నే చేయమంటారని? రాకేష్ కూడా చేశాడ్రా, కొట్రా నువ్వు. అసలు నాకు వెళ్ళేవద్దు, ఏమి వద్దు, మేము వెళ్ళిపోతామండి. మామూలుగా మీ ఇద్దరు అంతకు ముందు ఒక ఇద్దరిని ప్రేమించారు, అది గుర్తుందారా మీకు? ఎంతమంది ఎంతమందిని ప్రేమిస్తారా? ఎంతమంది? ఏ శాంతాబాయ్, చక్కుబాయ్ వచ్చేయండి. ఇదిగో మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరిని తెచ్చాను, ఇద్దరిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోండి. వీళ్ళెవరు బాబు? వీళ్ళెవరో తెలియదండి. ఏంటి మీ ప్రేమించిన వాళ్ళు ఇల్లు కదా? వీళ్ళు కాదండి, మేము ప్రేమించిన వాళ్ళు. మా మనమదులు వేరేగా ఉన్నారు, అడగవచ్చు. పెళ్ళి అవుతుంటుంటే అవకాక దాన్ని చేడగొట్టు. ఓకే, నా బాబు గారు శంప దెబ్బలు స్కిట్ చేయబెట్టమంటారా? మీరు ప్రేమించింది వీళ్ళిద్దరునా? అవునండి. ఈ మట్లుడు పోయిన వాళ్ళ కోసం నా కుట్లుడు పోయేదా కొట్టించుకున్నాను కదే. మీ నలుగురు జంటలు, మిమ్మల్ని కలపాలని నేను అనుకోవటం.